కానీ ఆయన 30 వేల రూపాయలు లేక నేను ఇంజనీరింగ్ చదివించలేకుండా ఉన్నానే అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఇటువంటి బాధలు ఏ ఒక్కరికి ఉండకూడదని ఇవాళ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజీలో 30 వేల రూపాయలు ఫీజులు కడుతున్న సంవత్సరానికి ప్రభుత్వం అదొక్కటే మనం మెడికల్ కాలేజీలో అయితే 50 వేల రూపాయలు ఫీజులు కడుతున్న ప్రభుత్వం అదే విషయాన్ని మనం పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. ఈ అన్న ఉన్నాడు మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు నేను వాళ్ళ హామీ ఇస్తా ఉన్నాను. ఇలాంటి గొప్పడికి పడతారు.